ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జానకీరాముల కళ్యాణంతో పరవశించిన ఏకశిలా నగరం, రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, టీటీడీ తరపున బంగారు ఆభరణాలు. తిరుమలలో మలయప్ప స్వామివారికి మనోహరంగా వసంతోత్సవం. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణరథంపై శ్రీవారి అభయ ప్రదానం. తిరుపతిలో ఘనంగా కోదండరాముడి తెప్పోత్సవం. తెప్పలపై సీతారామ లక్ష్మణుల మనోహర విహారం. ఉంజల సేవలో పుండరీకవల్లి సమేత గోవిందరాజస్వామి దర్శనం. తిరుపతిలో ముగిసిన పంగుణి ఉత్తర ఫల్గుణి ఉత్సవం. సర్వదుఃఖహారిణి పరమ పావన జలసరళి తిరుమల గిరుల్లోని తుంబుర తీర్థం ప్రత్యేక కథనం. ఒంటిమిట్ట క్షేత్రంలో జానకీరాముల కళ్యాణం కమనీయంగా సర్వశోభితంగా నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన కోదండరాముడి కళ్యాణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీతారాములకు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందజేయగా టీటీడీఈఓ జేఈఓలు దేవస్థానం తరపున ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు ఆభరణాలను సమర్పించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణాన్ని అశేష భక్తకోటి తిలకించి పరవశించింది. ఏకశిలా నగరం సీతారాముల కళ్యాణంతో కాంతులేనింది. సిగ్గులకి సీతమ్మ తల్లిని పరిణయమడిన రామయ్య తండ్రి వైభవాన్ని వీక్షించిన అశేష భక్తకోటి ఆధ్యాత్మిక తన్మయత్వంతో పులకించింది. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి సీతారాముల కళ్యాణోత్సవం నభూతో నభవిష్యతి రీతిలో కనుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, ఇతర కడప జిల్లా యంత్రాంగంతో కలిసి కళ్యాణ వేదిక వద్ద ఏర్పాట్లను పూర్తి స్థాయిలో పర్యవేక్షించారు. ఇక అలంకరణలో భాగంగా దాదాపు 3 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 20,000 కట్ ఫ్లవర్స్, 500 కిలోల పండ్లతో శోభాయమానంగా తీర్చిదిద్దిన వేదికపై వధూవరులుగా ఒదిగిపోయిన జానకీరాముల సోయగాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ద్రాక్ష గుత్తులు, మామిడి తోరణాలు, అరటి ఆకులు, చెరకు గడలు, మధుర ఫలాలను రాశిగా పోసి కూర్చిన వింతమాలలు, ఇలా ఒక్కటేమిటి, అన్నీ ఆ రామయ్య సేవకే అన్నట్లు ఒంటిమిట్ట కళ్యాణ వేదిక వద్ద అందంగా అమరిపోయాయి. కళ్యాణ వేదిక చెంతనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం భక్తులను రసోల్లాసంలో తేలియాడేలా చేసింది. ఎం సుధారాణి, వందన, రవళి, చైతన్య బృందాలు ఆలపించిన అన్నమయ్య, రామదాసు, త్యాగయ్యల మధుర శ్రీరామనామ కృతులు ఆహూతులను ఆధ్యాత్మిక రసానుభూతిలో ఓలలాడించాయి. ఇక ఆలయం నుంచి సర్వాభరణ భూషిత అలంకరణలో సిద్ధమైన సీతమ్మ తల్లి, రామయ్య తండ్రి వేర్వేరు తిరుచ్చిలపై ఊరేగుతూ భక్తుల జయజయధ్వానాల మధ్య కళ్యాణ ప్రాంగణానికి చేరుకున్నారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు లక్షలాదిగా విచ్చేసిన భక్తుల రామనామ స్మరణలతో పాటు 3 కోటి దేవతల దీవెనలు కూడా తోడయ్యాయనే రీతిలో అర్చకులు సంప్రదాయ రీతిలో కళ్యాణ క్రతువును పూర్తి చేసి జానకీరాముల దివ్యాశీస్సులు యావత్ ప్రపంచంలోని రామయ్య భక్తులపై వరాల జల్లుగా కురిసేలా నిర్వహించారు. ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగిన జానకీరాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేయగా టీటీడీ ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు జడబిళ్ళ, కాసుల దండ, బంగారు గొలుసులకు తదితర స్వర్ణాభరణాలకు ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓలు కెఎస్ శ్రీనివాసరాజు, పోలా భాస్కర్లు మేళ తాళాల మధ్య శ్రీ కోదండరామస్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఉత్సవమూర్తులకు సమర్పించారు. విశేషంగా తరలివచ్చిన భక్తులకు టీటీడీ ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసింది. ఇక కళ్యాణోత్సవం అనంతరం
రామయ్య తండ్రి కళ్యాణ అక్షింతలను ముత్యాల తలంబ్రాలను టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా భక్తులకు అందజేసింది. వారాంతపు రోజులు వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సప్తగిరులు గోవిందనామ స్మరణలతో మారుమ్రోగుతున్నాయి. క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు మౌలిక వసతులను సమకూరుస్తూ త్వరగా శ్రీవారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజున శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని వసంతోత్సవ మండపంలో కొలువు తీర్చి ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ టీటీడీ జిఎస్ స్వాముల పర్యవేక్షణలో స్వామి అమ్మవార్లకు పాలు పెరుగు తదితర ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆహ్లాదకరంగా సాగిన మలయప్ప వసంతోత్సవ వేడుకలను భక్తులు తిలకించి పులకించారు. అంతకుముందు శుక్రవారం ఉదయం స్వామివారికి స్వర్ణ రథోత్సవ సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాభరణ భూషితంగా శ్రీ మలయప్ప స్వామి బంగారు రథంపై తిరువీధిలో ఊరేగుతూ వసంతోత్సవ మండపానికి చేరుకున్నారు. భక్తుల గోవిందనామ స్మరణలు భజనలు కోలాటాల నడుమ స్వామివారి స్వర్ణ రథోత్సవం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. చైత్ర శుద్ధ పౌర్ణమి నాటికి పూర్తి అయ్యే విధంగా 3 రోజులు స్వామివారి వసంతోత్సవాన్ని నిర్వహించడం 1460 నుంచి అనువైద్య కొనసాగుతూ ఉంది. అతిథురాజు వారి సమయం నుంచి 3 రోజుల పాటు వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్వామివారికి వేసవి నుంచి ఉపశమనం కల్పించిన ఉద్దేశంతో ఈ వసంతోత్సవాలు వైభవంగా బ్రహ్మాండంగా నిర్మించడానికి ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. నిన్న మొదటి రోజు ఇవాళ ఉదయం విశ్వరణ రథోత్సవంలో ఎంతోమంది భక్తులు మహిళలు పాల్గొంటున్నారు. ఈ 3 రోజుల పాటు సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు స్వామివారికి సంత మండపంలో సంతోత్సవ మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహిస్తాం. మలయప్ప స్వామివారితో పాటు సీతారామ లక్ష్మణ హనుమంత సమేతంగా, అదేవిధంగా రుక్మిణి సమేతంగా కృష్ణస్వామి వారు కూడా 4 మాటల వీధిలో ఊరేగుతూ భక్తులందరూ కూడా దర్శనమిస్తారు. ఇవాళ ఈ వసంతోత్సవంలో పాల్గొనే భక్తులందరూ కూడా స్వామివారి కృపక కక్షలు ఎప్పటి కలుగుతూ ఉండాలని సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. బెజవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి చైత్రమాస వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు రీతిలో ముస్తాబు చేసిన కళ్యాణ వేదికపై అందంగా అలంకరించిన గంగా పార్వతి సమేతంగా దుర్గా మల్లేశ్వరులను కొలువు తీర్చి షోడశోపచారాలు జరిపారు. అనంతరం అర్చకులు పలు రకాల మంగళ ద్రవ్యాలను కానుకలుగా అర్పించి శైవాగమ సంప్రదాయంలో కళ్యాణోత్సవం నిర్వహించారు. చల్లని చంద్రుడి వెన్నెల వెలుగుల నడుమ భక్తుల శివనామ స్మరణల మధ్య అంబరాందంటే ఆధ్యాత్మిక సంబరం తొంగి చూస్తుండగా ఆది దంపతుల కళ్యాణం రమణీయంగా జరిగింది. ఇటు శ్రీ సీతారాముల హంసవాహన జలవిహారం కృష్ణా జిల్లా గుడివాడలో ఆద్యంతం భక్తులస భరితంగా జరిగింది. గుడివాడ శివారు ప్రాంతమైన మోటూరులో శ్రీరామనవమి ఉత్సవాలను తెప్పోత్సవాలను సంప్రదాయంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా విద్యుత్ వెలుగులు పుష్ప తోరణాలతో అందంగా తీర్చిదిద్దిన హంస తెప్పలపై సీతారామ లక్ష్మణులను చక్కటి అలంకడలో వేంచేపు చేసి వేదగాన తాళ సంయుక్తంగా తెప్పోత్సవం నిర్వహించారు. భక్తులు కర్పూర నీరాజనాలతో స్వామి అమ్మవార్ల ఉత్సవ సోయగాన్ని వీక్షించి పరవశించారు. తమిళ సంప్రదాయం ప్రకారం పంగుణి మాసం పౌర్ణమి రోజు అంటే ఈ నెల 31న తిరుమల క్షేత్రంలో తుమ్మర తీర్థ ముక్కోటి ఘనంగా జరగనుంది. టీటీడీ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో ముక్కోటికి విచ్చేసే భక్తులకు అధికార యంత్రాంగం విస్తృత సౌకర్యాలను కల్పించింది.
టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలు, జేఈఓ కె శ్రీనివాసరాజు సూచనల మేరకు పలు విభాగాల సిబ్బంది తుంబుర తీర్థ మార్గంలో పాప వినాశం డ్యాం వద్ద ప్రత్యేకంగా భక్తులకు పులిహోర, మజ్జిగ మంచినీళ్ల ప్యాకెట్లను అందజేయడానికి ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు దారి పొడవున అక్కడక్కడ సాంబారన్నం, పెరుగన్నం, పాలు, టీ, కాఫీ వంటి వాటిని కూడా సరఫరా చేయడానికి చర్యలు తీసుకున్నారు. అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తాగునీరు పైప్ లైన్ పై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇక తుంబుర తీర్థం ముక్కోటి జరిగే 3 రోజుల పాటు భక్తులకు అందుబాటులో ప్రథమ చికిత్సా కేంద్రాలను, అంబులెన్స్ సౌకర్యాలను కల్పించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ కోదండరామస్వామి వారి తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజున శుక్రవారం రామచంద్ర పుష్కణిలో సీతారామ లక్ష్మణులు తెప్పలపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ముందుగా ఆలయం నుంచి బంగారు తిరుచుపై ఊరేగుతూ పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. భక్తులు కోలాటాలు, భజనలు చేస్తూ ఉత్సాహంగా స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు. ఆపై రామచంద్ర పుష్కణిలో విద్యుద్దీపకాంతులు, భక్తి సంకీర్తనలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, రామనామ స్మరణల నడుమ రామయ్య తండ్రి తెప్పోత్సవం ఆహ్లాదకరంగా జరిగింది. పుష్కరిణి జలాలలో 7 పర్యాలు సాగిన కోదండరామ స్వామివారి తెప్పోత్సవాలను భక్తులు తిలకించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. సింహాచల క్షేత్రం అప్పన్న వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాలతో ప్రకాశిస్తోంది. ఇందులో భాగంగా శ్రీ వరాహ నృసింహుడు వేణుగోపాలుడి దివ్యాలంకణలో తిరువీధిలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ రుక్మిణి సమేతంగా వేణుగోపాలుణ్ణి పుష్పశోభిత రమణీయంగా సర్వమనోరంజక వాహన సేవలు కొలువు తీర్చి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ విశేషంగా సాగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఈ నెల 3 నుంచి జరుగుతున్న పంగుణి ఉత్తర ఫల్గుణి ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిశాయి. అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరను పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామివారు స్వయంగా పుండరీకవల్లి సన్నిధికి విచ్చేశారు. అనంతరం వేర్వేరు పల్లకీలపై స్వామి అమ్మవార్లను విశేష అలంకరణలో కొలువు తీర్చిన అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు వేద పారాయణం, భక్తి సంకీర్తనల నడుమ ఉయ్యాల సేవ నిర్వహించి మాలా పరివర్తన కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం స్వామివారు అమ్మవారి చెంతకు రాబోతే అమ్మవారు అలకపూని వాకిలి మూసేసే ప్రణయ కలహోత్సవాన్ని రమణీయంగా నిర్వహించి శ్రీ గోవిందరాజస్వామివారి చెంత ప్రత్యేక పూజలు చేసిన పట్టు వస్త్రాలు, పుష్పమాలలను శ్రీ పుండరీకవల్లికి సమర్పించడంతో పంగుణి ఉత్తర ఫల్గుణి ఉత్సవాలు కన్నుల పండుగగా ముగిశాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. శ్రీకాళహస్తి క్షేత్రానికి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ ప్రసన్న వరదరాజ స్వామివారి దేవాలయంలో శ్రీ వేణుగోపాల స్వామివారి కుంభాభిషేక మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. యాగశాలలో కలశస్థాపన, కలశారాధన, హోమాది క్రతువులు పూర్తి చేసి పవిత్ర జలాలతో ఆలయ గోపుర శిఖరానికి సంప్రోక్షణ, అదేవిధంగా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివార్లకు అభిషేకం నిర్వహించారు. పిలిస్తే పలికే దేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు అనుగ్రహిస్తున్న పరమ పావన పుణ్యధామం తిరుమల క్షేత్రం. అనంతమైన శ్రీవారి లీలా వైభవాలకు ఆలవాలమైన సప్తగిరులు అంతులేని ఆధ్యాత్మిక సంపదలకు, పుణ్యజల రాశులకు కేంద్ర బిందుగా భక్తులపై వరాల జల్లులను కురిపిస్తున్నాయి. అటువంటి శేషాచల సానువుల్లో మనసును పులకింపచేసే ప్రకృతి సోయగాల నడుమ నిలవై ఉంది తుంబుర తీర్థం. ఎన్నో పురాణాల్లో అత్యంత మహిమాన్విత తీర్థరాజంగా పేర్కొన్న తుంబుర తీర్థం ముక్కోటి ఈ నెల 31న ఘనంగా జరగనుంది. ఆ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. తిరుమల గిరులు శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన మహాపుణ్యక్షేత్రం. లెక్కకు మిక్కిలిగా జరిగే మలయప్ప స్వామి ఉత్సవాలకు ఆలవాలం. కలియుగ ప్రత్యక్ష దైవం క్షణకాల దర్శనం కోసం విచ్చేసే అశేష భక్త కోటికి ఆనందపు అమృత జల్లులు స్వామి వరాలుగా లభించే ఆధ్యాత్మిక భాండాగారం. ఎన్నో దివ్యధామాలకు శ్రీనివాసుడి అనంత వైభవానికి ప్రతీకగా ప్రజ్వరిల్లే తేజోకాంతులు. అంతేనా, కాదు కాదు, వెంకటాచల మహాత్మ్యం, బ్రహ్మ వరాహ స్కాంత గరుడ పురాణాలు ఎంతగానో కీర్తించిన 65 కోట్ల పావన తీర్థాలకు మూలస్థానం. అవును, అందుకే తిరుమల క్షేత్రం తీర్థాదిగా ప్రసిద్ధి చెందింది. అటువంటి పరమ పవిత్ర సప్తగిరులపై 7 కొండలవాడి మహిమకు తరిగిపోని జలనిధిగా అంతే దివ్యత్వాన్ని పొదివి పట్టుకున్న అద్భుత తీర్థరాజమే తుంబుర తీర్థం. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం తిరుమల కొండలో ప్రళయతాకిడి సంభవించినప్పుడు
ఈ తుంపుర తీర్థం ఏర్పడిందని ఐతిహ్యం. శ్రీవారి ఆలయానికి ఈశాన్య దిశలో సుమారు 11 కిలోమీటర్ల దూరంలో నెలవైన ఈ తీర్థానికే గోణతీర్థమనే పూర్వనామం ఉంది. అంతేకాదు దీనినే తుంపతీర్థమని కూడా అంటారు. తమిళంలో తుంబ అంటే దుఃఖం అని అర్థం. దుఃఖాన్ని నివారించేది కావున దీనికి తుంభతీర్థమని పేరు వచ్చింది. ఏటా సూర్యుడు మీనమాసంలో ప్రవేశించే పౌర్ణమి ఘడియలు అంటే తమిళ సంప్రదాయం ప్రకారం ఫాల్గుణ లేదా పంగుణి పౌర్ణమి, అలాగే తెలుగు సంప్రదాయం ప్రకారం చైత్ర పౌర్ణమి రోజు తుంభర తీర్థ స్నానం ఎంతో విశేషం. ఆ రోజు తిరుమలలోని 3,50,00,000 తీర్థ జలాలు ఈ తుంభుర తీర్థంలో నిక్షిప్తమవుతాయి. అందుకే ఆ రోజే తుంభుర ముక్కోటి మహాపర్వదినంగా జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవోపేతంగా జరిగే ఈ తీర్థ ముక్కోటికి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు విచ్చేసి తుంభుర తీర్థ స్నానం చేస్తారు. దట్టమైన అటవీ ప్రాంతం, సుందరమైన ప్రకృతి వాతావరణంతో ఆహ్లాదకరంగా కనువిందు చేసే తుంభుర తీర్థానికి గొప్ప పౌరాణిక ఇతిహాసంతో పాటు ఎన్నో వాడుక కథలు వ్యవహారంలో ఉన్నాయి. నిత్యం హరి సంకీర్తనామృతంతో ముల్లోకాల్లో సంతరించే నారద తుంబురలు ఓ రోజు ముచ్చటించుకుంటున్న సమయంలో తుంబురుడి చేతిలోని వీణపై నారద మహర్షి ఆసక్తి కనబరుస్తాడు. ఓ మానవ చక్రవర్తిని కీర్తిస్తే తనకు ఆ వీణ కానుకగా లభించిందని తుంబురుడు చెబుతాడు. దీంతో ఆగ్రహించిన నారదుడు సకల భువనేక చక్రవర్తి ఆ శ్రీమన్నారాయణుణ్ణి మాత్రమే స్తుతించాల్సిన మనం ఇలా మానవులను స్తుతించడమేంటి అని తుంబురుణ్ణి భూలోకంలో మానవుడిగా జన్మించమని శపిస్తాడు. గానభక్తికి దాసుడైన తుంబురుడి పూర్వఫలంతో అతడు ఆ భూమిపై ఉన్న మహాదివ్యక్షేత్రం తిరుమలలోని గోణతీర్థ సమీపంలో మానవుడిగా జన్మిస్తాడు. ఆ క్రమంలోనే శ్రీహరిని తపోదీక్షతో ధ్యానించి పాల్గొన పౌర్ణమి నాడు లక్ష్మీ సమేత వెంకటేశ్వరుడి సాక్షాత్కారంతో శాప విమోచనం పొందుతాడు. ఆనాటి నుంచి ఈ గోణతీర్థం తుంబుర తీర్థంగా ప్రసిద్ధి చెందింది. మరో కథనం ప్రకారం అగస్త్య మహర్షి శిష్యుడైన సర్వభద్రుడు ధర్మ కార్యాలపై ఆసక్తి నశించి ఇతర మార్గాలలో పయనిస్తాడు. ఆ విషయాన్ని గమనించిన అగస్త్య మహర్షి బ్రహ్మదేవుడి సూచన మేరకు అతనితో కలిసి గోణతీర్థానికి చేరుకొని పౌర్ణమి పుణ్య ఘడియలలో స్నానమాచరిస్తారు. దీంతో జ్ఞానోదయం అయిన సర్వభద్రుడు మహర్షిని శరణు కోరుతాడు. ఇలా ఎంతటి పాప ఫలాన్నైనా తుడిచిపెట్టే మహిమాన్విత తీర్థంగా గోణతీర్థం వినుతుకెక్కింది. అలాగే ఒకనాడు శ్రీమన్నారాయణుడి సేవలో తరించే తాపత్రయంతో మాఘమాసం గోణతీర్థంలో భార్యా సమేతుడై స్నానం చేయడానికి తుంబురుడు సంకల్పిస్తాడు. అదే సమయంలో ధర్మ కార్యాలపై అయిష్టత చూపిన సహధర్మచారిణ్ణి అక్కడే ఓ మండూకమై పడి ఉండు అని తుంబురుడు శపిస్తాడు. శాప విమోచనం కోసం పరిపరి విధాలా వేడుకున్న భార్యకు అగస్త్య మహర్షి తన శిష్య పరివారంతో ఈ ప్రదేశానికి పుణ్యస్నానానికి విచ్చేసిన సమయంలో ఈ తీర్థ మహిమను వారికి వివరిస్తాడు. అది వింటే శాప విమోచనం కలుగుతుందని పేర్కొంటాడు. కాలక్రమంలో అగస్త్య మహర్షి ద్వారా తుంబుర తీర్థ మహిమను విన్న తుంబురుడి భార్య తిరిగి తన పూర్వజన్మను పొందుతుంది. ఇలా సకల పాపాలకు, అన్ని దుఃఖాలకు పరిహార జలంగా తీర్థ తుంబురం ఎంతో ప్రాశస్త్యం చెందింది. వేల సంవత్సరాల నుంచి ఎందరో యోగులు, సిద్ధులు ఈ పుణ్యజలాలను సేవించి పునీతులయ్యారు. ఇక కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి మహాభక్తురాలైన తరిగొండ వెంగమాంబ కూడా ఈ తుంబుర తీర్థ సమీపంలోనే దేవదేవుడి గురించి ధ్యానం చేసినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. నేటికీ ఇక్కడ మనం వెంగమాంబ గవిని వీక్షించవచ్చు. ప్రతి ఏటా జరిగే తుంబుర తీర్థ ముక్కోటికి భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి తరలివస్తారు. వారందరి మనోభీష్టాలను అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నెరవేర్చాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని
తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877226777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరంలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం వార్షిక ఉత్సవాలతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు జగన్మోహన్ దివ్యాలంకణలో పల్లకీపై ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి వాహన సేవలో పాల్గొన్నారు. ఇక ఇటు చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో శ్రీ కోదండరామస్వామివారి వార్షికోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. సీతారామ లక్ష్మణులను మనోహరమైన అలంకరణలో కొలువు తీర్చి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సదస్యం కార్యక్రమం, పొన్న వాహన సేవలు విశేషంగా జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఆస్థాన మండపంలో వెంచేపు చేసి వేద పండితులు చతుర్వేద పారాయణం జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు పొన్న వాహన సేవ ఘనంగా జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ తిరువిధిలో శోభాయమానంగా సాగింది. అలాగే రావులపాలెం రామాలయంలో పునః ప్రతిష్టాపనోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవం వేదోక్తంగా జరిగింది. పుణ్యాహవాచనం, విశ్వక్సేన ఆరాధన, హోమాలతో శాస్త్రోక్తంగా శిలాశంకును భూమిలో స్థాపన చేశారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కోదండరాముడు విశేష అలంకరణలో సింహవాహనంపై వేంచేసి భక్తులను కటాక్షించారు. అలాగే ఇటు మెదక్ జిల్లా తూప్రాన్లో సీతారామాలయంలో రామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి గజ వాహన సేవ వేడుకగా జరిగింది. సర్వాలంకార భూషితులుగా రామచంద్రుడు వాహన సేవలో భక్తులను అనుగ్రహించారు. నిజామాబాద్ వినాయక నగర్లోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి శుక్రవార పూజలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా దుర్గాదేవిని పుష్పమాలలు, సకల ఆభరణాలతో కొలువు తీర్చి కుంకుమ పూజలు జరిపారు. ఇటు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం భక్తులతో కళకళలాడింది. వాసవిదేవి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన భక్తులు ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే విశాఖ శివారు ప్రాంతంలోని శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో చైత్రమాస శుక్రవార పూజలను విశేషంగా నిర్వహించారు. రత్నాభరణాలతో దేదీప్యమానంగా దర్శనమిచ్చిన దుర్గాదేవి ఉత్సవమూర్తికి అర్చకులు సామూహిక కుంకుమార్చనలు జరిపి హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా చిలకపాడులో 36 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి భారీ విగ్రహ ప్రతిష్ట కన్నుల పండుగగా జరిగింది. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తుల జై హనుమాన్ నామస్మరణల మధ్య కలశాన్ని ప్రదక్షిణగా తీసుకువచ్చి స్వామి పాదాలకు అభిషేకించారు. అలాగే యాగశాలలో విశేష హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాథనీరాజన వేదికపై శుక్రవారం రాత్రి నామ సంకీర్తనం భక్తులస భరితంగా జరిగింది. చెన్నైకి చెందిన శ్రీరామపాద భాగవతార బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు, భజనలు శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 70,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 30 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.